మనందరికీ తెలుసు ఐఫోన్లో నోట్స్ యాప్ అనేది ఉంటుంది. ఇది యాపిల్ స్టాక్ యాప్, అంటే ఫోన్ కొన్నప్పుడు ఫోన్తో పాటే వస్తుంది ఇది. ఇందులో దాదాపు 20 వరకు టిప్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలుసుంటే రిఫ్రెష్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ప్లోర్ చేసి ఉండకపోతే ఈ వీడియో చూశాక యూజ్ చేయటం మొదలుపెట్టండి. ఇది చాలా యూస్ఫుల్ యాప్ మన డైలీ లైఫ్లో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. అందరికీ నమస్కారం, నా పేరు శివ. వెల్కమ్ టు యాపిల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్. సో ఆ టిప్స్ ఏంటి చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నోట్స్ యాప్లో ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. మనం ఎగ్జిస్టింగ్ ఫోల్డర్లో లేదా న్యూ ఫోల్డర్లో మనం కావాల్సిన నోట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మన పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవచ్చు, చెక్లిస్ట్ క్రియేట్ చేసుకోవచ్చు, అట్లా చాలా చేయొచ్చు. అవేంటి మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మన ఎగ్జిస్టింగ్ ఫోల్డర్లో న్యూ నోట్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ కింద కంపోజ్ లేకపోతే న్యూ నోట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసామంటే నోట్ వస్తుంది. మనం ఏదైనా సరే డెమో అని పెడదాం, నోట్ క్రియేట్ చేసుకుంటాం. ఇది టైటిల్ లేకపోతే మనం ఏదైతే టైప్ చేస్తామో ఫస్ట్ వచ్చేసేది మనకి హెడింగ్ లాగా అయిపోతుంది. దాన్ని కూడా మనం మార్చుకోవచ్చు సెట్టింగ్స్లో ఎలా అని చూద్దాం. ఇప్పుడు మనం ఏదైనా టైప్ చేస్తే పాయింట్స్ ఏదైనా టైప్ చేసుకోవచ్చు, ఇది తెలుసు మనందరికీ. సో డన్ అంటే నోట్ క్రియేట్ అయిపోతుంది. న్యూ ఫోల్డర్ క్రియేట్ చేయడం తెలిసి ఉంటుంది. న్యూ ఫోల్డర్ మీద ట్యాప్ చేస్తే ఫోల్డర్ నేమ్ అడుగుతుంది, టెస్ట్ 1, సేవ్ అంటే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం ఐక్లౌడ్లో సింక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఆ ఫోల్డర్కి వెళ్ళాక న్యూ నోట్ క్రియేట్ చేయాలి, నేను ట్యాప్ చేస్తాను. మనం కావాల్సిన టైప్ చేసుకుంటాం. పైది హెడింగ్ లాగా ఉండిపోతుంది, మనం ఫస్ట్ ఏది టైప్ చేస్తాం అది. దాని కింద మనం కావాల్సిన నోట్ చేసుకోవచ్చు. డన్ ట్యాప్ చేసామంటే సేవ్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ వస్తే మనకి ఫోల్డర్ కనపడుతుంది. ఒకవేళ చూడండి, నేను ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, నాకు సబ్ ఫోల్డర్ కావాలి, అంటే ఈ టెస్ట్ 1 అనే ఫోల్డర్లో టెస్ట్ 2 అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ 2 క్రియేట్ చేశాను, సేఫ్. ఇప్పుడు టెస్ట్ 2ని టెస్ట్ 1లో సబ్ ఫోల్డర్గా యాడ్ చేయాలి అంటే టెస్ట్ 2 మీద హ్యాప్టిక్ టచ్ ఆర్ ఫోర్స్ టచ్. అప్పుడు టెస్ట్ 1 మీద తీసుకొచ్చి వదిలేసామంటే చూడండి, ఇక్కడ టెస్ట్ 2 సబ్ ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను టెస్ట్ 2లో కొత్త నోట్ క్రియేట్ చేసుకోవచ్చు. నోట్ క్రియేట్ చేశాను, ఇక్కడ నేను హోమ్ పేజ్కి వచ్చానంటే టెస్ట్ 1 ఉంది, టెస్ట్ 2 ఉంది. సో ఇది ఈ విధంగా మనం మెయిన్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సబ్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, అందులో నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు టెస్ట్ 1లోకి వెళ్ళి నేను న్యూ నోట్ క్రియేట్ చేస్తాను. మామూలుగా మనం జనరల్గా పాయింట్స్ నోట్ చేసుకుంటాం. ఇందులో అడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయంటే మనం కావాలంటే చెక్ లిస్ట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మిల్క్ కొనాలనుకున్నాను, మిల్క్, నెక్స్ట్ వెజిటబుల్స్ అలా క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏదైనా గ్రాసరీస్ ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చేశాను. చేసిన తర్వాత నాకు చెక్ లిస్ట్లో కావాలి ఏది నేను ఆల్రెడీ కొన్నాను చెక్ చేసుకోవడానికి అనమాట. ఇక్కడికి వచ్చాక రెండు ఆప్షన్లు ఉంటాయి, నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి కింద చెక్ బాక్స్ ఉంది, దాన్ని ట్యాప్ చేస్తే అన్ని చెక్ బాక్స్ కింద వచ్చేస్తాయి. ఇప్పుడు నేను ఒకవేళ మిల్క్ కొని ఉంటే ఆల్రెడీ దాన్ని ట్యాప్ చేస్తే అది చెక్ కంప్లీటెడ్ కిందకు వస్తుంది. వెజిటబుల్స్ కూడా కొన్నాను కిందకు వచ్చింది. సో కంప్లీట్ అవన్నీ పైన ఉంటాయి, కంప్లీట్ అయినవన్నీ అంటే చెక్డ్ ఐటమ్స్ అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అనమాట. ఈ విధంగా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ చెక్ లిస్ట్ చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసామంటే చెక్ లిస్ట్ స్టార్ట్ అవుతుంది, నేను టైప్ చేసుకోవచ్చు. ఆ విధంగా వచ్చేస్తుంది. ఒకవేళ ఈ పాయింట్కి నేను చెక్ లిస్ట్ అవసరం లేదు అనుకుంటే కర్సర్ అక్కడ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే దానికి పోతుంది అనమాట, చెక్ లిస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్, ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని ఈ పాయింట్స్ని చెక్ లిస్ట్ని మూవ్ చేయాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద హోల్డ్ చేసి పట్టుకొని మళ్ళీ చూపిస్తాను, చెక్ దీని మీద పట్టుకుని హోల్డ్ చేసి పట్టుకొని మూవ్ చేసుకోవచ్చు. చెక్ బాక్స్ మీద హోల్డ్ చేయాలి, ఎక్కడ కావాలంటే మూవ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ నేను పైకి తీసుకెళ్ళి పెట్టచ్చు, పైకి వెళ్ళి పెంచుకోండి కావాలని. సో మన ఇష్టం వచ్చినట్టు హోల్డ్ చేసి పట్టుకొని దాన్ని ఫోర్స్ టచ్ చేసి డ్రాగ్ చేసి ఎక్కడ కావాలంటే అక్కడికి వదలవచ్చు. కానీ ఎక్కడికి వెళ్తుంది అది, కర్సర్ ఎక్కడ ఉంటే అక్కడికి వస్తుంది. సో చెక్ లిస్ట్ మీద హోల్డ్ చేసి ఆ విధంగా. ఇప్పుడు మన టెక్స్ట్ని ఎలా ఫార్మాట్ చేయాలో చూద్దాం. నేను టైప్ చేశాను డెమో నోట్స్. ఇప్పుడు నేను డెమో మీద డబుల్ ట్యాప్ చేస్తే సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాక మనం ఇక్కడ చూడొచ్చు బిఐయు అని వచ్చింది కదా, అంటే బోల్డ్ ఇటాలిక్ అండ్ అండర్లైన్, దాని మీద ట్యాప్ చేస్తే బోల్డ్గా ఉంటే బోల్డ్ చేసుకోవచ్చు.
అదే ఇటాలిక్ కావాలంటే ఇటాలిక్ మీద ట్యాప్ చేస్తే ఇటాలిక్ వచ్చింది. మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే దాంతోపాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఉంది ఇక్కడ నేను హెడింగ్ అనేది హెడింగ్ మరి మామూలుగా మన డాక్యుమెంట్స్లో ట్యాప్ ఎంఎస్ వర్డ్లో కానీ ఎక్కడైనా సరే మనం డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు హెడింగ్ సబ్ హెడింగ్ అని బాడీ టెక్స్ట్ అని ఉంటుంది. ఆ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఐఫోన్ నోట్స్ అని టైప్ చేశాను. చేశాక ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏ ఉంది చూడండి, క్యాపిటల్ ఏ స్మాల్ ఏ, దాని మీద ట్యాప్ చేసామంటే ఇక్కడ కూడా మనం బోల్డ్ ఇటాలిక్ అండ్ అండర్లైన్ చేసుకోవచ్చు. స్ట్రైక్ త్రూ కూడా చేయొచ్చు టెక్స్ట్ని. అలానే ఇప్పుడు దీన్ని టైటిల్ కింద నేను చూస్ చేసుకోవాలా, దీన్ని టైటిల్ కింద పెట్టాను అంటే ఒకే దానికి ఒక ఫార్మాటింగ్ వస్తుంది. నెక్స్ట్ నేను కిందకు వచ్చాక గో హెడింగ్ నోట్స్ డెమో, నెక్స్ట్ ఫోల్డర్ నోట్స్ డెమో, ఇదేమో టైటిల్ కింద చూస్ చేసుకున్నాను చూడండి ఫాంట్స్ ఎంత డిఫరెంట్గా ఉంటుంది. నేను నోట్స్ డెమోని హెడింగ్ అని సెలెక్ట్ చూస్ చేసుకోవాలి. హెడింగ్ అది వేరే ఫార్మాట్లో వచ్చింది చూడండి. ఐఫోన్ నోట్స్ కంటే ఇది బోల్డ్ తక్కువగా ఉంది. ఇప్పుడు నా ఫోల్డర్ ఉంది, నేను ఫోల్డర్ని ఏఎంఏ ట్యాప్ చేస్తే, నేను సబ్ హెడింగ్ కింద ట్యాప్ చేస్తే చూస్ చేసుకుంటే నెక్స్ట్ నా బాడీ టెక్స్ట్ కావాలి. రెగ్యులర్గా మనం టైప్ చేయొచ్చు. నేను చూస్ చేసుకుని నేను దీన్ని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడండి సబ్మిటింగ్ తర్వాత బాడీ. సో మనకి క్లియర్గా డిస్టింగ్విష్ చేయొచ్చు అనమాట, ఇది టైటిల్, ఇది హెడింగ్, ఇది సబ్ హెడింగ్, ఇది టెక్స్ట్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం పారాగ్రాఫ్స్ రాసుకోవచ్చు, మళ్ళీ మనం సబ్ హెడింగ్ పెట్టుకుని మళ్ళీ బాడీ టెక్స్ట్ రాసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఫార్మాటింగ్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్కడైతే బాడీ టెక్స్ట్ ఉందో దాన్ని ట్యాప్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇంటెండింగ్ ఉంది, రైట్ అండ్ లెఫ్ట్ ఇండెంట్, రైట్ ఇండెంట్ అంటే రిమూవ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి పారాగ్రాఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది, నేను నంబర్స్ పాయింట్స్ రాసుకోవాలంటే నెంబర్ వైజ్గా ఇక్కడికి వచ్చి టైప్ చేశాను. వచ్చాక నేను ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి నెంబర్స్ 1, 2, 3 వస్తుంది, లేదా పాయింట్స్ కంటే పాయింట్స్ ఇట్లా వస్తుంది, అండ్ మీన్ హైఫన్స్ లేకపోతే డాట్స్ కావాలని డాట్స్ వస్తాయి. సో బాడీ టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన పాయింట్స్ పెట్టుకోవచ్చు. ఇట్లా బుల్లెట్స్ బేసిక్లీ ఇండెంట్స్ కూడా మార్చుకోవచ్చు, రైట్ ఇండెంట్, ఇంకా రైట్కి కావాలంటే రైట్కి, లెఫ్ట్ ఇండెంట్ కావాలంటే దీన్ని స్ట్రైక్ త్రూ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నోట్స్కి వెళ్దాం. నోట్స్ నేను చూడండి, నేను చాలా నోట్స్ నేను దగ్గర 91 నోట్స్ నేను క్రియేట్ చేశాను, కానీ చూడటానికి చాలా డల్గా ఉంది కదా. దీన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా చూడాలంటే మనకు నార్మల్గా నోట్స్ ఎలా ఉంటుంది, మనం కొంచెం కింద ఇట్లా డ్రాగ్ చేసామంటే ఇక్కడ చూడండి 4 స్క్వేర్స్ కనపడతాయి, గ్రిడ్ వ్యూ అనమాట. దాని మీద ట్యాప్ చేస్తే ఇలా నోట్స్ చూడొచ్చు. ఇప్పుడు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అలానే స్వైప్ చేసి మనం డార్క్ మోడ్ ఎనేబుల్ చేసినా కూడా చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. సో లుక్ అనేది బాగుంటుంది మనకి గ్రిడ్ వ్యూలో. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే నోట్లో నేను ఫోటో యాడ్ చేయాలి. ఇందులో ఫోటో యాడ్ చేయాలంటే చాలా ఈజీ. ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరా మీద ట్యాప్ చేస్తే స్కాన్ డాక్యుమెంట్స్ ఆర్ టేక్ ఫోటో, టేక్ ఫోటో ఆర్ వీడియో ఆర్, లేదా ఫోటో లైబ్రరీలో ఉన్న ఫోటోని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను టేక్ ఫోటో ఆర్ వీడియో ట్యాప్ చేశాను, ట్యాప్ చేశాక నేను ఫోటో తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్నే ఫోటో తీయాలి. యూజ్ ఫోటో లేదా రీటేక్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ అయిపోయింది ఇందులో. ఈ ఫోటో పెద్దగా కనపడుతుంది కానీ అంత పెద్దగా అక్కర్లేదు, చిన్న తమ్మునేలా కావాలనుకోండి. 4 స్టచ్ దాని మీద 4 స్టచ్ చేస్తే స్మాల్ ఇమేజెస్ అని ఉంది, ట్యాప్ చేసామంటే ఇంకా చిన్నగా వచ్చేస్తుంది. సో మనకి స్పేస్ సేవ్ అవుతుంది అనమాట. ఫోటో అనేది క్వాలిటీ తగ్గదు, మనం ఏ ఫోటో ఏ క్వాలిటీతో ఫోటో తీసుకున్నదే ఉంటుంది, కాబట్టి మనకు తమ్మునేలా కనపడుతుంది. మళ్ళీ పెద్దగా కావాలనుకుంటే మనం 4 స్టచ్ చేయొచ్చు, లార్జ్ ఇమేజెస్ మళ్ళీ పెద్దగా కనపడుతుంది, స్మాల్ ఇమేజ్. ఇక్కడ నుంచి కాపీ చేసుకోవచ్చు దీన్ని, అలా డిలీట్ చేసుకోవచ్చు, షేర్ చేయొచ్చు కూడా, స్మాల్ ఇమేజెస్ వచ్చేస్తుంది. అలానే మల్టిపుల్ ఫొటోస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం డాక్యుమెంట్ కూడా స్కాన్ చేయొచ్చు. కెమెరా మీద ట్యాప్ చేస్తే స్కాన్ డాక్యుమెంట్స్ అని ఉంది, పొజిషన్ ద డాక్యుమెంట్ ఇన్ వ్యూ చూడండి ఆటోమేటిక్ సెలెక్ట్ అయిపోయింది. మనం కార్నర్స్ కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కరెక్ట్గా రాకపోతే ఒకవేళ. కీప్ స్కానింగ్ ఆ రీటేక్, రీటేక్ అంటే మళ్ళీ తీసుకోవచ్చు. కీప్ స్కానింగ్ అంటే మనం మల్టిపుల్ పేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కీప్ స్కానింగ్ సేవ్, సేవ్ అయిపోయింది చూడండి. టెక్స్ట్ కూడా రీడ్ చేసింది, యూఎస్బి సి టు యూఎస్బి ఇక్కడ చూడొచ్చు బాక్స్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డాక్యుమెంట్ అనుకుందాం,
టెక్స్ట్ కూడా రీడ్ చేసింది యూఎస్బి సి టు యూఎస్బి అని. టెక్స్ట్ కూడా రీడ్ చేసి టైటిల్ కింద పెట్టేసింది. ఇప్పుడు నేను మెయిన్ ఫోల్డర్కి వెళ్ళాను. నేను ఇందులో సెర్చ్ చేయలేదన్నా. ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం ఫోటోస్ని సెర్చ్ చేయొచ్చు, అలానే మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ని కూడా రీడ్ చేస్తుంది అనమాట. ఇందాక మనం చూసాం కదా, మనం ఫోటోస్ అదే స్కాన్ చేస్తే ఆ బాక్స్ని యూఎస్బి సి టు యూఎస్బి టెక్స్ట్ని కూడా రీడ్ చేసింది అది. సో దట్ టెక్స్ట్ ఈజ్ సెర్చబుల్. మనం సెర్చ్ చేయాలంటే నోట్లో ఆల్ ఫోల్డర్లో కానీ కిందకి స్వైప్ చేసామంటే సెర్చ్ బార్ వస్తుంది. ఇక్కడ నేను యూఎస్బి ఐఫోన్ లేకపోతే యూఎస్బి సి అని టైప్ చేశాను. సెర్చ్ ఆల్ అకౌంట్స్ లేదా కరెంట్ అకౌంట్ అంటే ఐక్లౌడ్ అని లేకపోతే మల్టిపుల్ అకౌంట్స్ అని ఉన్నాయా వేరేవి. చూడండి యూఎస్బి సి వన్ ఫౌండ్ వచ్చేసింది ఇక్కడ చూడండి సెర్చ్ రిజల్ట్స్లో వన్ ఫౌండ్ అని. అందులో డాక్యుమెంట్లో ఉన్న టెక్స్ట్ని కూడా రీడ్ చేసి మనకు చూపిస్తుంది. సో ఈజీ. అలానే నేను ఆల్రెడీ టెస్ట్ నేను స్కాన్ చేసింది ఫోటో తీసింది ఉంది అందులో చూడండి ఎలా వస్తుంది. నేను ఆల్రెడీ నోట్ చేశాను కాబట్టి నోట్స్లోకి వెళ్ళి నేను బాటిల్ అని టైప్ చేస్తాను BOTTLE. చూడండి వచ్చింది టూ ఫౌండ్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇమేజ్ నేను ఏం చేశానంటే బాటిల్ నేను ఫోటో తీసాను అంతే. అది ఆబ్జెక్ట్స్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. బాటిల్ అని అర్థమైపోయి బాటిల్ అని టైప్ చేయగానే బాటిల్ని కూడా చూపిస్తుంది మనకి. మనం చాలా డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకున్నాము, మన డాక్యుమెంట్ ఎక్కడుందో తెలియదు, కానీ అందులో ఉన్న వర్డ్స్ ఒకటో రెండో గుర్తున్నాయనుకోండి, దాంతో సెర్చ్ చేస్తే మనకి ఎంటైర్ డాక్యుమెంట్ చూపిస్తుంది. నేను వేరే సెర్చ్ చేస్తాను చూడండి. సెర్చ్ ఎలిజబెత్ అని టైప్ చేస్తాను. ఎలిజబెత్ చూడండి వన్ ఫౌండ్ దాన్ని ట్యాప్ చేసి నేను ఒక పేపర్ న్యూస్ పేపర్ని స్కాన్ చేశాను. సో ఇక్కడ చూస్తే ఇందులో ఉందని వచ్చింది. ఎక్కడ ఉంది ఇక్కడ చూడండి ఎలిజబెత్ హ్యాస్ ఎక్స్ప్లోర్డ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ విధంగా మనం పేపర్ని డాక్యుమెంట్ మనం స్కాన్ చేసినా అందులో టెక్స్ట్ని కూడా మనం సెర్చ్ చేయొచ్చు. ఇది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా ఐడెంటిఫై చేసి సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తుంది. ఇది రియల్ గ్రేట్ అండ్ వెరీ యూస్ఫుల్. నెక్స్ట్ అలానే నేను నోట్స్లోకి వెళ్ళానంటే సార్ట్ చేసుకోవచ్చు. కిందకి స్వైప్ చేస్తే సార్ట్ బై డేట్ ఎడిటెడ్ మన రీసెంట్గా ఇప్పుడు ఏదైనా నోట్ కనుక మనం ఎడిట్ చేస్తే అది పైన వచ్చేటట్టు చూపిస్తుంది అనమాట. లేదా చూడండి ఆప్షన్స్ ఏమున్నాయో డీఫాల్ట్ డేట్ ఎడిటెడ్ అంత డీఫాల్ట్గా ఏంటంటే డేట్ ఎడిట్ చేసిన దాని ప్రకారం చూపిస్తుంది అనమాట. నేను వేరే నోట్ నేను ఎడిట్ చేస్తే అది టాప్ పైన వచ్చి కనపడుతుంది అంటే టాప్లో కనపడుతుంది ఫస్ట్లో డేట్ ఎడిటెడ్ అదే ఆల్రెడీ డిఫాల్ట్ చూపిస్తుంది. డేట్ క్రియేటెడ్ క్రియేషన్ డేట్ ప్రకారం చూపిస్తుంది. ఇప్పుడు ఎడిట్ చేసినా సరే మొన్న క్రియేట్ చేసింది ఇప్పుడు లేటెస్ట్గా చూపించదు అనమాట, టాప్లో చూపించదు, అది క్రియేషన్ డేట్ ప్రకారమే చూపిస్తుంది పైన. అంటే ఆ విధంగా సార్ట్ చేస్తుంది అనమాట. టైటిల్ టైటిల్ని బట్టి మనం ఇచ్చిన టైటిల్ ఏది ఉందో దాని ప్రకారం సార్ట్ చేస్తుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో. నెక్స్ట్ హ్యాండీ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు నోట్ ఉంది మనకి, చాలా నోట్స్ ఉన్నాయి, 90 నోట్స్ దాకా ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని నోట్స్ని ఎప్పుడు నేను పైన చూడాలి నాకు ఇంపార్టెంట్ అనుకుందాం లేకపోతే ఫేవరెట్ అనుకుందాం, ఎప్పుడు నాకు పైన కనబడాలి అవి ఎక్కడ ఉన్న ప్రతిసారి నేను వెతుక్కొనక్కర్లేదు అలాంటప్పుడు ఆ నోట్ మీద మనం హోల్డ్ చేసి పట్టుకున్నాం అనుకోండి. చూడండి పిన్ నోట్ మనకి ప్రీవ్యూ చూపిస్తుంది, ఫోర్స్ టచ్ చేస్తే లాక్ నోట్ షేర్ మూవ్ డిలీట్ అని ఉంది. నేను పిన్ నోట్ అని ట్యాప్ చేస్తే పైకి వచ్చేసింది పిన్ అది. నేను ఈ గ్రిడ్ వీల్ నుంచి బయటకు వచ్చిన సరే ఎప్పుడు పైన చూపిస్తుంది పిండ్ అని కనపడుతుంది ఇక్కడ చూడండి దాని కింద. నేను ఇంకోటి పిన్ చేశాను అనుకోండి పిన్ నోట్ అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనం పిన్ చేసిన నోట్స్ కూడా పైన మన ఫేవరెట్, మనం ప్రతిసారి సెర్చ్ చేసుకోవాల్సిన పని లేదు, పైన టాప్లో ఉంటుంది. ఇప్పుడు పిన్ చేయాలంటే ఇంకో ఆప్షన్ కూడా ఉంది, మన నోట్ మీద రైట్కి స్వైప్ చేసామంటే పిన్ అయిపోతుంది పైకి వచ్చింది చూడండి. ఒకవేళ అన్పిన్ చేయాలి ఇది అవసరం లేదు నాకు ఇప్పుడు అనుకుంటే మళ్ళీ రైట్కి చేస్తే అన్పిన్ అయిపోతుంది కిందకు వచ్చేస్తుంది అనమాట. కిందకు వచ్చేప్పుడు పిన్లో ఏం లేదనమాట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రైవేట్ నోట్స్ని అనుకుందాం, నోట్స్లో మనం ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందంటే దాన్ని లాక్ చేయాలి వేరే వాళ్ళు చూడకూడదు అనుకుంటే మనం నోట్ మీద ఫోర్స్ టచ్ చేస్తే లాక్ నోట్ అని ఉంది, ట్యాప్ చేసామంటే లాక్ అయిపోతుంది అనమాట. లాక్ యాడెడ్ నోట్లోకి వచ్చి ఇక్కడ దాని మీద ట్యాప్ చేసామంటే దిస్ నోట్ ఈజ్ లాక్డ్. అన్లాక్ చేయాలనుకుంటే చూడండి నేను దూరంగా వెళ్తున్నాను ఫేస్ ఐడి రికగ్నైజ్ చేయదు, మీరు ట్యాప్ చేస్తే ఫేస్ ఐడి కానీ టచ్ ఐడి కానీ ఉంటే ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా, లేదంటే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది మాన్యువల్గా, వేరే వాళ్ళు ఎవరు ఓపెన్ చేయలేరు యాక్సెస్ లేకపోతే. ఇప్పుడు నేను దగ్గరకు వచ్చాను ఆ ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసింది ఇది ఓపెన్ చేసింది. ఇది సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే మన నోట్స్లో చూడండి పాస్వర్డ్ అని ఉంది, పాస్వర్డ్లో యూజ్ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉన్న ఫోన్స్ అయితే టచ్ ఐడి అని చూపిస్తుంది. చేంజ్ పాస్వర్డ్ మనం చేంజ్ చేసుకోవచ్చు. లాక్ చేసిన నోట్స్ ఇట్లా లాక్ సింబల్తో చూపిస్తుంది. ఒక నోట్ ఓపెన్ చేసింది దీన్ని ఇప్పుడు లాక్ చేయాలంటే షేర్ షీట్కి వెళ్ళి లాక్ నోట్ అని ఇట్లా చూస్ చేసుకోవచ్చు మనం.
సో నెక్స్ట్ యూజ్ఫుల్ టిప్ ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డ్రా చేయాలి, ఇక్కడ డ్రా చేయాలనుకుంటే ఇక్కడ చూడండి పెన్సిల్ ఆర్ స్కెచ్ వాట్ ఎవర్ ఇక్కడ ఉంది సింబల్ ఉంది మార్కప్ ఇక్కడికి వచ్చేసి నేను కావాల్సిన మార్కర్ కావాల్సిన కలర్ చూస్ చేసుకోవచ్చు. ఇది చూస్ చేసుకుంటే మనం విడ్త్ ఆఫ్ ద లైన్ కూడా సెలెక్ట్ చేసుకొని మనం ఏదైనా డ్రా చేయొచ్చు. ఏదో నాకు తెలిసింది రఫ్గా డ్రా చేసిన ఇలా డ్రా చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కలర్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరే మార్కర్ సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా కావాల్సిన సెలెక్ట్ చేసుకొని కలర్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఎరేజ్ చేయాలనుకుంటే ఎరేజర్ చూస్ చేసుకొని వెళ్ళిపోతాయి. అలానే ఇక్కడ ఇంకో టూల్ ఉంది రూలర్ పక్కన, దాన్ని చూస్ చేసుకొని నేను కావాల్సిన ఏరియాని సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏరియాని సెలెక్ట్ చేసుకున్నాను చూడండి, హైలైట్ అవుతుంది డాటెడ్ లైన్స్. ఏ లైన్స్ మీద నుంచి అయితే అది వెళ్ళిందో ఆ లైన్స్ మొత్తం సెలెక్ట్ అయిపోతాయి ఆ ఏరియా వరకు. ఇప్పుడు కలర్ చూస్ చేసుకోవచ్చు, నా రెడ్ కలర్ చూడండి అంతవరకు రెడ్ వచ్చేసింది, మనం ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నాం అంతవరకు. అలానే ఇప్పుడు నేను ఇక్కడ చూస్ చేసుకుంటే ఇప్పుడు ఈ కలర్ నాకు వద్దు, వేరే కలర్ కావాలి, ఈ కలర్ వచ్చేసింది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్న కదా ఏరియా, ఆ ఏరియా మొత్తాన్ని కూడా నేను మూవ్ చేసుకోవచ్చు ఇండిపెండెంట్గా. ట్యాప్ చేస్తే డాటెడ్ లైన్స్ పోతాయి, డన్. నేను పైకి వెళ్ళి ఇక్కడ నేను ఏదో రఫ్గా డ్రా చేశాను, అది స్ట్రైట్గా లేవు. ఒకవేళ పర్ఫెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి నేను డ్రా చేసే లైన్స్ అనుకుంటే ఇక్కడ చూడండి రోలర్, రోలర్ తీసుకొని మనకు కావాల్సినట్టుగా యాంగిల్లో పెట్టుకొని ఇట్లా పించ్ చేసి రోలర్ని చూడండి, డిగ్రీస్ కూడా కనపడుతుంది మనకి పర్ఫెక్ట్గా. మనం ఎంత డిగ్రీస్లో ఉంటే అంత డిగ్రీస్లో పెట్టుకోవచ్చు, జీరో. సో ఇది ప్యారలల్గా ఉంది అంటే డ్రా చేశాను. ఈ విధంగా మనకు కావాల్సిన డ్రాయింగ్స్ మనం డ్రా చేసుకోవచ్చు. అలానే కిడ్స్కి ఇస్తే వాళ్ళు చాలా బాగా యూస్ చేసుకుంటారు వీటిని. సో మీ క్రియేటివిటీని బట్టి మనం ఈ ఫీచర్ని బాగా వాడుకోవచ్చు. అదేవిధంగా నేను ఇప్పుడు కొన్ని టేబుల్స్ యాడ్ చేయాలి. ఇక్కడ బేసిక్ టేబుల్ ఉంచాను, టేబుల్ మీద ట్యాప్ చేస్తే బేసిక్ టేబుల్ వచ్చింది, టూ రోస్ టూ కాలమ్స్. నేను మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేయాలనుకుంటే లాస్ట్ కాలంకి వచ్చి ఇక్కడ చూడండి రెక్టాంగిల్ విత్ డాట్స్ ఉన్నాయి, ఇందులో ఒక సింబుల్లా కనపడుతుంది, దాని మీద ట్యాప్ చేశానంటే యాడ్ కాలం అని ఉంది, నేను కాలం యాడ్ చేసుకోవచ్చు. అలానే డిలీట్ చేయాలన్నా కూడా డిలీట్ కాలం డిలీట్ అయిపోతుంది. అలానే రో కూడా లాస్ట్ రోకి వచ్చేసి దాని మీద ట్యాప్ చేస్తే యాడ్ రో డిలీట్ రో, మనకు కావాల్సిన విధంగా మనం టైప్ చేసుకోవచ్చు టెక్స్ట్. ఇప్పుడు టెస్ట్ టూలో ఒక నోట్ ఉంది, ఈ నోట్ నేను మూవ్ చేయాలి. దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ చూడండి మూవ్, ఎక్కడికి మూవ్ చేయాలి, టెస్ట్ త్రీకి మూవ్ చేయాలి. టెక్స్ట్ త్రీ చూస్ చేసుకున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోయించండి, టెక్స్ట్ త్రీలో ఆ నోట్ వచ్చేసింది. ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆప్షన్ కూడా ఉంటుంది, త్రీ డాట్స్ మీద ట్యాప్ చేసి ఆ నోట్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ నోట్స్ మనం ఎక్కడికి మూవ్ చేయాలో మూవ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఈ నోట్ ఉంది, ఈ నోట్ నేను డిలీట్ చేయాలి. ఈ నోట్ని డిలీట్ చేయాలంటే ఇక్కడ పర్టికులర్ నోట్లోకి వెళ్ళి పర్టికులర్ నోట్స్ చూస్ చేసుకుని లోపలికి వచ్చాక మనం డిలీట్ చేయొచ్చు. దిస్ నోట్ ఈజ్ లాక్డ్, దీన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ నోట్ని డిలీట్ డిలీట్ అయిపోయింది, కానీ నేను పొరపాటును డిలీట్ చేశాను. ఎలా, రెండు నోట్లు డిలీట్ చేశాను నేను చూడండి. ఎలా రావాలి ఇప్పుడు మళ్ళీ ఎలా రికవర్ చేయాలనుకుంటే, ఎప్పుడైతే మనం డిలీట్ చేస్తామో రీసెంట్లీ డిలీటెడ్ అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది, దాని మీదకి వెళ్ళి ట్యాప్ చేసి లోపలికి వెళ్ళాక త్రీ డాట్స్కి వెళ్ళి సెలెక్ట్ నోట్స్, ఒకటే కావాలంటే మల్టిపుల్ కావాలని చూస్ చేసుకొని రెండు నోట్స్ మూవ్ టు ఎక్కడికి వెళ్ళాలో మనం ట్యాప్ చేస్తే ఫోల్డర్ మీద అక్కడికి వచ్చేస్తాయి, రెండు నోట్స్ వచ్చేసాయి మళ్ళీ. సో ఏదైనా పొరపాటున నోట్ డిలీట్ చేస్తే కంగారు పడాల్సిన పని లేదు. ఏదైనా డిలీట్ చేసినప్పుడు మాత్రం మనకు ఆ ఫోల్డర్ కనపడుతుంది, లేకపోతే కనపడదు రీసెంట్లీ డిలీటెడ్ అని. అలానే ఇక్కడ నోట్ ఉంది, ఈ నోట్ నేను ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయాలి. ఎవరికైనా ఫ్రెండ్స్కి షేర్ చేస్తే అంటే ఐఫోన్ కానీ ఐప్యాడ్ కానీ మ్యాక్ కానీ యాపిల్ డివైసెస్ ఉన్న వాళ్ళకి నోట్ ఎవరైనా కాంటాక్ట్ చూస్ చేసుకుని మనం షేర్ చేసామంటే వాళ్ళు ఎడిట్ చేయగలరు, మనకు పర్మిషన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎడిట్ చేస్తే మనకు కనపడుతుంది రియల్ టైంలో, మనం ఎడిట్ చేస్తే వాళ్ళకి కనపడుతుంది. సో ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఎడిటింగ్ చేయొచ్చు నోట్ని. మనం ఒక నోట్కి వెళ్ళాక ఈ పర్టికులర్ నోట్లో ఏదైనా సెర్చ్ చేయాలి ఓడ్ అనుకుంటే మనం ఆల్రెడీ చూసాం, మనం బ్యాటరీ సైకిల్ కౌంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. ట్యాప్ చేసి షేర్ బటన్ మీద ఫైండ్ ఇన్ నోట్ అని ఉంటుంది చూడండి, ఫైండ్ ఇన్ నోట్
సైకిల్ కౌంట్ అని వచ్చింది ఇక్కడ. సో ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఒక పర్టికులర్ నోట్ ఏదైనా వర్డ్ సెట్ చేయాలనుకుంటే, ఇప్పుడు ఫోన్ అన్లాక్ అయింది, నోట్ క్రియేట్ చేశాను, ఫోన్ లాక్ అయింది అనుకుందాం, నేను లాక్ స్క్రీన్ నుంచి ఏదైనా నోట్ క్రియేట్ చేయాలి, ఏదైనా నోట్ చేసుకోవాలా, ఇంపార్టెంట్ నోట్ క్విక్గా నేను నోట్ చేసుకోవాలనుకుంటే అది కూడా చేయొచ్చు. అది ఎలానో చూద్దాం. మనం కంట్రోల్ సెంటర్కి వెళ్ళి సెట్టింగ్స్లో కంట్రోల్ సెంటర్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి కస్టమైజ్ కంట్రోల్స్ ఉంటుంది. ఒకవేళ నోట్స్ అనేది యాడ్ చేసి లేకపోతే, ఇలా లేకపోతే మీరు ఇక్కడికి వస్తే నోట్స్ అని ఉంటుంది, దాని మీద గ్రీన్ ప్లస్ బటన్ ట్యాప్ చేసి నోట్స్ యాడ్ అయిపోతుంది. మనం రీఅరేంజ్ చేసుకోవచ్చు అక్కడ కావాలంటే, అక్కడికి మన ఆర్డర్ ఎలా కావాలనుకుంటే అలా. ఇప్పుడు నేను ఫోన్ లాక్ చేస్తున్నాను, నా ఫేస్ ఐడి కూడా మనం రికగ్నైజ్ చేయట్లేదు. నేను కంట్రోల్ సెంటర్కి వచ్చి నోట్ మీద ట్యాప్ చేస్తే నోట్ వచ్చింది. నేను అర్జెంట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకున్నాను, డన్. ఇప్పుడు నేను ఆల్ నోట్స్కి రావాలి, రాలేను. ఎందుకంటే అంటే వేరే వాళ్ళు ట్రై చేసినా కూడా ఫేస్ ఐడి కానీ లేకపోతే పాస్వర్డ్ కానీ టచ్ ఐడి కానీ ఉంటేనే నోట్లో వెళ్ళగలను. నేను లాక్డ్ స్క్రీన్లో ఉన్నాను కాబట్టి ప్రొటెక్షన్ అనమాట అది. నేను ఫేస్ ఐడి రికగ్నైజ్ చేసిన ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం లాక్ స్క్రీన్లో ఉన్నప్పుడు నేను ఎట్లా ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట, ఆ ఆప్షన్స్ ఏంటో చూద్దాం. నోట్స్లోకి వస్తే ఇక్కడ చూడండి, యాక్సెస్ నోట్స్ ఫ్రమ్ లాక్ స్క్రీన్ ఆఫ్ అంటే మనం యాక్సెస్ చేయలేం. ఆల్వేస్ క్రియేట్ ఏ న్యూ నోట్, ప్రతిసారి కొత్త నోట్ క్రియేట్ అవుతుంది అన్నమాట. లాక్ స్క్రీన్లో ఎప్పుడు కొత్తది క్రియేట్ చేయాలని చూసినా ఎవ్రీ టైమ్ ఇట్ క్రియేట్స్ ఏ న్యూ నోట్. రెజ్యూమ్ లాస్ట్ నోట్ అంటే మళ్ళీ ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ, క్రియేటెడ్ ఆన్ లాక్ స్క్రీన్. దేన్ని మనం రెజ్యూమ్ చేయాలి, ఏ నోట్ని అంటే లాస్ట్ టైం లాక్ స్క్రీన్ ఏది క్రియేట్ చేసామో ఆ నోట్ ఓపెన్ చేయాలా, లేదా నోట్స్లో మనం లాస్ట్ టైం ఏది చూసామో ఆ యాప్ ఓపెన్ చేయాలని. తర్వాత న్యూ క్రియేట్ న్యూ నోట్, ఎవ్రీ 5 మినిట్స్కి న్యూ నోట్ క్రియేట్ చేయాలా, ఎవ్రీ 15 మినిట్స్ క్రియేట్ చేయాలా, అది అట్లా 1 అవరా ఆఫ్టర్ టుడే. రేపు మళ్ళీ నేను కొత్త నోట్ ఏదైనా క్రియేట్ చేస్తుంటే ఒక రోజు తర్వాత కొత్త నోట్ క్రియేట్ అవుతుంది, నెవర్, కొత్త నోట్ ఎప్పుడు క్రియేట్ అవ్వదు. సో ఈ విధంగా మన ఆప్షన్స్ అనేది మన అవసరాన్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. నోట్ మనం మాన్యువల్గా క్రియేట్ చేసాం, అలా కాకుండా ఇప్పుడు నేను లాక్ చేసినా కూడా సిరితో క్రియేట్ చేయొచ్చు. చూడండి ఎలా చేయాలో. దీనికి మనకి హే సిరి ఎనేబుల్ చేయాల్సి వస్తుంది. చూడు హే సిరి అండ్ ఆల్రెడీ రికగ్నైజ్ చేస్తుంది. ఓకే జస్ట్ వెయిట్ బేబీ. సిరి అండ్ సెర్చ్లోకి వచ్చేసిన తర్వాత లిసన్ ఫర్ హే సిరి, తర్వాత ప్రెస్ సైడ్ బటన్, ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి కదా, హలో సిరి వెన్ లాక్డ్, ఇవన్నీ మనం చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మనం లాక్ చేసినా కూడా హే సిరి అనేది రికగ్నైజ్ చేస్తుంది అనమాట. నేను లాక్ చేస్తున్నాను చూడండి. హే సిరి, కెన్ యూ క్రియేట్ ఏ న్యూ నోట్ వెకేషన్. యాడ్ బీచ్ టు దట్ నోట్. ఓకే, ఐ యాడెడ్ దట్ టు యువర్ నోట్ వెకేషన్. చూడండి ఇప్పుడు ఏముందో చూద్దాం. నోట్స్లోకి వెళ్ళి వెకేషన్ క్రియేట్ చేసింది, అందులో బీచ్ యాడ్ చేసింది. చూడండి ఈ విధంగా మాన్యువల్గా కాకుండా మనం సిరిని యూస్ చేసి కూడా నోట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ ట్రై చేయండి, యూ కెన్ హ్యావ్ ఫన్. మీ కిడ్స్ అండ్ కిడ్స్కి ఇవ్వండి, మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. మనం ఐక్లౌడ్ ఉంది కదా, ఐక్లౌడ్లో మనం నోట్స్ క్రియేట్ చేసుకుంటే నోట్స్ అని కూడా ఐక్లౌడ్ సింక్ అయితే ఏమవుతుందంటే, మన ఐక్లౌడ్ అకౌంట్కి వచ్చాక ఇక్కడ చూడండి నోట్స్ అని ఉంది కదా, నోట్స్ని ఆన్ చేసామంటే నోట్స్ కూడా ఐక్లౌడ్లో సింక్ అయిపోతాయి అన్నమాట. అంటే మనం వేరే ఐఫోన్ కానీ వేరే ఐప్యాడ్ కానీ ఎనీ యాపిల్ డివైస్, మ్యాక్బుక్ కానీ సేమ్ ఐక్లౌడ్ అకౌంట్తో లాగిన్ అయ్యంటే మనం అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. అదే అలానే మల్టిపుల్ డివైస్లో ఉన్నప్పుడు ఇక్కడ నేను ఏదైనా ఎడిట్ చేస్తుంటే నోట్ క్రియేట్ చేసినా సరే రియల్ టైంలో అక్కడ కనపడుతుంది. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక యూస్ చేస్తున్న నోట్కి వెళ్ళి వెకేషన్ నోట్ ఉంది కదా, అలానే నేను ఇక్కడికి వెళ్తాను ఐఫోన్ 8లో. చూడండి ఇక్కడ నోట్స్ రావాలి, నోట్స్లో వెకేషన్ వచ్చేసింది ఇక్కడికి, ఇందాక మనం క్రియేట్ చేసింది నోట్స్ ఉంది. అలానే మ్యాక్బుక్ని చూడండి ఇక్కడ కనబడట్లేదేమో, మనం క్రియేట్ చేసిన వెకేషన్ కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ డ్రాయింగ్ లేకపోతే టైప్ చేస్తాను ఏదైనా సరే, 3 చోట్ల రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి ఒకేసారి ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ డ్రా చేయాలి ఏదన్నా చూస్ చేసుకొని డ్రా చేశాను. అది ఇప్పుడు రియల్ టైంలో ఇక్కడ కనపడాలి. వచ్చేసింది చూడండి ఇక్కడ, అలానే మ్యాక్బుక్లో కూడా వస్తుంది. చూడండి సింక్ అవుతుంది, వచ్చేసింది చూడండి.
ఏదన్నమాట అడ్వాంటేజ్ ఐక్లౌడ్లో ఉంటే ఏదైనా డ్రా చేస్తే సింక్ అయిపోతుంది రియల్ టైంలో, నియర్లీ రియల్ టైం. ఇక్కడ వచ్చేసింది, ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది చూడండి. సో మీకు మల్టిపుల్ యాపిల్ డివైసెస్ ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనమాట, అన్నిట్లో అప్డేట్ అయిపోతుంది ఐక్లౌడ్ ఆన్ చేసుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నోట్ ఐప్యాడ్లో చేసుకుంటున్నాం, నోట్ కానీ వేరే ఫీచర్స్ కూడా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఫోన్ తీసుకుని వెళ్ళిపోవచ్చు, అందులో కూడా మనం వీ కెన్ కంటిన్యూ ఎడిటింగ్ ద పర్టికులర్ నోట్. సో మనం చాలా టిప్స్ చూసాం కదా, నోట్స్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కానీ దీన్ని చాలా మల్టీపర్పస్ యాప్ కింద వాడుకోవచ్చు. సో మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఏమన్నా నేను చెప్పిన కాకుండా ఇంకేమైనా టిప్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మీకు ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను, ట్రై చేయండి. ఇందులో చాలా యూ కెన్ హ్యావ్ ఫన్ విత్ దిస్ యాప్. ఒకసారి చాలా బాగా ఉపయోగపడుతున్నాను అది నోట్ చేసుకోవాలనుకున్నప్పుడు. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఐఫోన్ యూస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ అవ్వమనండి. మీరు సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టేక్ కేర్. జై హింద్.